స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఇటీవల 1వ తారీఖున రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా తెలుగు వీర లేవరా బాబు కోసం కదిలిరా అనే ఆడియో రిలీజ్ చేశాం. ఈ ఆడియో ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి మంచి ఆదరణ లభిస్తూ విశేష స్పందన వస్తుంది. ఎందుకంటే మేము ఏదైతే చంద్రబాబు అక్రమ అరెస్ట్ చేశారో నాటి నుంచి విడుదల దాకా తెలుగు శక్తి పోరాడి ఎవరిని లెక్క చేయలేదు. నేను చేస్తున్న యుద్ధం నా కోసమో చంద్రబాబు కోసమో కాదు, తెలుగు జాతి కోసం, మన భావితరాల కోసం. ఈరోజు ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి ఇప్పుడు క్యాబినెట్ సమావేశం పెడుతున్నారు పనికిమాలిన మంత్రులతో. మేము ఒకటే పిలిపేస్తున్నాం, ఇప్పుడు ఏం చెయ్యాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు పైన ఏం కేసు పెట్టాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్న తప్పి పనికిమాలి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, యువతకు ఎలా ఉపాధి కల్పించాలి, మహిళలు ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ వాళ్ళు పూర్తిగా దగా చేశారు. ఇటీవల మనం చూసాం, నిన్నే విశాఖపట్నంలో వస్తే హౌస్ అరెస్ట్లు పోలీసులు టీడీపీ నాయకులు. అంటే ఎక్కడికి పోతున్నాడు అడుగుతాను, ఒక ముఖ్యమంత్రి తనను తనే నమ్ముకుని దయనీయ స్థితితో చూస్తే జారేస్తుంది. అంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని తరలి కొట్టాలని చెప్పి ప్రజల దృష్టిని పిలిపిస్తుంది. మేము ఒకటే కోరుతున్నాం, రానున్న రోజుల్లో 5 నెలలు ఇంకా టైం ఉంది, ఈ 5 నెలల్లో ఈ ప్రభుత్వం పోలీసులు అడ్డం పెట్టుకొని ఇంకా వేధిస్తుంది. భయపడమాకండి, తిరగబడండి, మనం తప్పు చేయని వరకు ఎవరికీ భయపడక్కర్లేదు, ఏ శక్తి మనల్ని ఏం చేయలేదు. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని చంపాలని చూసుకున్నాడు 53. నాలాంటి వాడు వస్తానే ఉంటాడు, తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. అంతేగా, ఇది అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ, ఈ పార్టీకి చావు లేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది తప్ప వైకాపా పార్టీ రేపు 2024 ఆ పార్టీ భూస్థాపన అయిపోతుంది. ఎందుకంటే జనసేన టీడీపీ కలయిక ఇది సూపర్ కాంబినేషన్, ఈ కాంబినేషన్ ఎవరూ ఆపలేరు. ఈ కాంబినేషన్ తట్టుకోలేక వైకాపా మంత్రులు ఏదో అవకృ చవకు వెళ్తున్నారు. నేను ఒకటే పిలిపిస్తున్నాను, మీకు నిజంగా దమ్ముంటే ఈ ఉత్తరాంధ్ర మంత్రులకి, రాయలసీమ మంత్రులకి, కోస్తాంధ్ర మంత్రులకి మీరు సామాజిక బస్ యాత్ర కాదు, దమ్ముంటే తెలుగు శక్తితో ముఖాముఖి రమ్మని చెప్పి సమస్తున్నారు. కథ కాదు, ఈ రోజు వరకు కూడా తెలుగు శక్తి పైన ఎవరు కామెంట్ చేయలేదు, ఒక మగానే లేడు వైకాపా పార్టీ మీద ఒక పార్టీ అని అడుగుతున్నారు. ఈరోజు మేము మాట్లాడుతుంది ప్రతిదీ నిజం నిజాలే తప్ప మా నిజానికి మాట్లాడి భయపడుతున్నారు వైకాపా. నాడు నీ తల్లిని ఓడించాం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వెంత నాకు, ఆఫ్టర్ ఆల్ నువ్వు ముఖ్యమంత్రి అవ్వచ్చు కానీ ప్రజలు మాత్రం ముఖ్యమంత్రిగా చూడట్లేదు, చంద్రబాబు నాయుడు గారే స్టిల్ ముఖ్యమంత్రిగా భావిస్తున్నారు. అది లేదంటే మనం చూసాం విడుదలైన తర్వాత రాజమండ్రి నుంచి విజయవాడ దాకా 3 గంటల ప్రయాణాన్ని 14 గంటలు నడిచింది, దారి పడిన నిరంతరం కనీసం నా అంచనా ప్రకారం 25 లక్షల పైన ఉంటారు తప్ప తక్కువ ఉండరు. ఇంటెలిజెన్సే 13 లక్షలు చెప్పింది. అంటే మీరు బస్ యాత్ర చేస్తే జనం తోలుకు వస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.